పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో అంతా అవినీతిమయం పనులు చేసింది ఒకరు వాటిపై బిల్లులు స్వాహా ఒకరిస్తే నట్టేట ముంచారు పార్వతీపురం మన్యం జిల్లా కురపం నియోజకవర్గంలో కిచ్చాడ గ్రామ పంచాయతీలో భారీ అవినీతి జరిగిందని శత్రుచర్ల పల్లవిరాజు విలేకరుల సమావేశంలో తెలిపారు ఆమె మాట్లాడుతూ కిచ్చాడ గ్రామంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు అన్ని ప్రస్తుతం జరిగినట్లుగా చూపించి వాటిపై బిల్లులను పెట్టి స్వాహా చేశారని పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలియజేశారు ఈ అవినీతికి సూత్రధారులు వైఎస్ఆర్ పార్టీ కిచ్చాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సర్పంచ్ భర్త అవినీతికి పాల్పడ్డారని పంచాయతీ నిధులు పంచాయతీ తీర్మానం సక్రమంగా లేకుండా పంచాయతీ గౌరవ సభ్యుల ఆమోదం లేకుండా వాళ్ల సంతకాలు కూడా లేకుండా తీర్మానం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పారిశుద్ధ విషయంలో వీధి లైట్లు మరమ్మత్తులు ధాన్యం కొనుగోలు ఉపాధి హామీ జోగురాజుపేట రోడ్డు మధ్యలో కల్వర్టు గత సర్పంచ్ చేసిన పనులకు ప్రస్తుత సర్పంచ్ ఈ పనులు తాను చేసినట్లుగా చూపించి బిల్లులు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి ఉంచామని త్వరలో జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి వెళ్తామని నమ్మి ప్రజలు ఓటు వేస్తే జరిగిన అభివృద్ధిని కాసులు చేసుకుని చలామణి అవుతున్నారని గత కొన్ని రోజులుగా తమ పార్టీలో అవినీతి లేదంటూ చెప్పుకుంటున్న నాయకులు చిత్తశుద్ధి ఉంటే వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి అవినీతి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేకుంటే న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానని తెలియజేశారు చూపించారు పంచాయతీ సంబంధించిన తీర్మానం కూడా వాళ్ళు సబ్ పంచాయతీ బాడీ సభ్యులు ఒపీనియన్స్ తీసుకోకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు పనులు చేసి వాళ్ళు తప్పుడు బిల్లుని సృష్టించారు ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యంకి వస్తే బ్లీచింగ్ పౌడర్కి వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ రిసిప్ట్ చూపించారు అంటే ఎంత నెగ్లిజెన్స్ చూడండి ఎంత అంటే ఎవడబ్బా సొమ్మాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అది అది పంచాయతీ ఫండ్స్ అనేది గ్రామం బాగోగుల కోసం వాళ్ళు కేటాయిస్తారు అది అందరికీ వర్తిస్తుంది కానీ ఏంటి వాళ్ళు సొంతంగా వాళ్ళు బిల్లు సృష్టించి వాళ్ళు దానికి ప్రింటింగ్ ప్రెస్ రిసిప్ట్ వాళ్ళు గ్రామంలో లక్షల్లో స్కామ్ జరిగింది పారిశుధ్యం దగ్గరికి వచ్చేసరికి బ్లీచింగ్ పౌడర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు బిల్లు చూపించింది అంతా తప్పుడు